మన ఇంటికి ఐదు వ్యక్తులు వచ్చి కొట్టి గాయపరిచినట్లుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దర్యాప్తులో తెలిసిన విషయం ఏమిటంటే, శంకుంతల అనే ఆవిడకు పుత్తూరు సుబ్బారావు మీడియేటర్ గా ఉండి వెంకటేశ్వరరావుకి అప్పుగా డబ్బులు ఇప్పించడం జరిగింది. ఆ డబ్బులు అతను ఇవ్వకుండా ఎగ్గొట్టడం వల్ల అవి వసూలు చేసుకునే క్రమంలో కోర్టులు చుట్టుకుంటాం, అవి వాయిదాలు పడటం వల్ల ఈ సుబ్బారావే మీడియేటర్ గా ఉండి ఇప్పించారు, ఇతని వల్లే నేను నష్టపోయాననే ఉద్దేశంతో అతన్ని కొట్టి బయటపెట్టాలనే ఉద్దేశంతో శంకుంతల ఒంగోలు చెందినటువంటి షేక్ ఇంత్రియాస్ వాళ్ళ నలుగురికి విషయం చెప్పగా వాళ్ళు ఆరో తేదీ ఆటోలో కుదిరికి వచ్చారు. సుబ్బారావు అయ్యాస్ బుజ్జి అనే అతని ఇంటికి వెళ్ళి అతన్ని బుజ్జి అనే ఎవరైనా పేరు ఫ్రెండ్స్ తెలియకపోవడం వల్ల బుజ్జి ఎవరైనా అడిగితే అతను నేను కాదు పక్క ఇంటి వాళ్ళని చెప్పడం వల్ల వీళ్ళు ఆలోచనలో పడ్డ క్రమంలో సుబ్బారావు వీళ్ళు ఒకళ్ళొకళ్ళు ఎట్టుకోవడం ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళు చేరడం వల్ల ఇమీడియట్ గా ఐదుగురు అక్కడికి పారిపోవడం జరిగింది. ఈ సంఘటన గురించి సుబ్బారావు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఒక కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తులో భాగంగా ఈరోజు షేక్ ఇంత్రియాస్ ఇంకా నలుగురిని వాళ్ళు ఆ రోజు వేసుకొచ్చిన ఆటోకి సీజ్ చేయడం జరిగింది, ముందర అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో శకుంతలే వెళ్ళిన ఎప్పుడు కలపడం వల్ల ఆమె కుట్రకోణంలో ఆమె కూడా భాగస్వామ్యం చేసి ముందాయి గారు చేర్చుకోవడం జరిగింది. ఆమె కూడా త్వరలో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తాము. అధిగా వడ్డీ దాచిపడి వడ్డీ ఇచ్చుకుని తర్వాత ఇట్లా అక్రమ మార్గంలో వ్యక్తులు పోయడానికి ప్రయత్నం చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కఠిన హెచ్చరిక సతానికి ఎందుకు తీసుకోవాలని ప్రయత్నం చేసే వాళ్ళపై డిపార్ట్మెంట్ కఠినంగా వ్యవహరిస్తుంది. ఇక్కడ ఐదుగురికి రౌడీ షీట్ ఓపెన్ చేసి వాళ్ళ నివాసం ఉన్న ప్రదేశానికి అవి ట్రాన్స్ఫర్ చేసి నిరంతర నిఘా పెట్టడం జరిగింది.